నమస్తే. ఐసీయు అంటే మన దృష్టిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అదే కార్పొరేట్ ఆసుపత్రుల దృష్టిలో ఇంటెన్సివ్ కలెక్షన్ యూనిట్. ఎలాంటి పేషెంట్ నుంచైనా తక్కువ సమయంలో లక్షలు కోట్లు కాజేయాలంటే బెస్ట్ ఆప్షన్గా ఐసీయూని ఎంచుకుంటున్నాయి కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు. ఒక్కసారి రోగిని ఐసీయూలోకి తరలించారంటే చాలు, ఇక బంధువులకు నరకమే. పూట పూటకు పింక్ నోట్ల ప్రవాహం సాగాల్సిందే. పొరపాటున అది ఆగిందో పేషెంట్ ఊపిరాగిపోతుంది. ఇదంతా మెడికల్ మాఫియా చేస్తున్న అతిపెద్ద స్కామ్. దీని విశ్వరూపం ఎలా ఉంటుందో ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. ఏ పేషెంట్నైనా అత్యవసర చికిత్స అందించాల్సినప్పుడే ఐసీయూలోనికి తరలించాలి. మరి కార్పొరేట్ ఆసుపత్రులు ఈ రూల్ పాటిస్తున్నాయా లేదు, వచ్చిన పేషెంట్ సౌండ్ పార్టీయా కాదా అన్నది మాత్రమే గమనిస్తున్నాయి. కోటీశ్వరుడు అని తెలిస్తే చాలు, నెక్స్ట్ మినిట్ ఐసీయూలో బెడ్పై ఉంటున్నాడు. కండిషన్ క్రిటికల్ అనే డైలాగ్ పేషెంట్ బంధువులకు వినిపిస్తుంది. ఓ నెలపాటు పొజిషన్లో ఎలాంటి మార్పు ఉండదు, ఓ అరకోటి బిల్లు రెడీ అయ్యాక జనరల్ వార్డుకు తరలిస్తారు. ఇదంతా ఎలా జరుగుతోందో, మెడికల్ మాఫియా ఎంత డేంజరస్సో ఇవాళ ఎపిసోడ్లో చూడండి. ఈ కేసులన్నీ చెబుతున్నది ఒకటే, ఏ పేషెంటునైనా ఐసీయూలోకి తరలించారంటే లక్షలు వదిలిపోతాయని. మేము ఐసీయూలో బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నాం అని ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా అంటే అంతలేదు, మీరు అడ్డగోలుగా దోచేస్తున్నారని మనం వంద లెక్కలు చూపించవచ్చు. వైద్యాన్ని వ్యాపారంలా మార్చేసిన కార్పొరేట్ ఆసుపత్రులకు ఐసీయూ అనేది ఓ బంగారు బాతులాంటిది. అసలు ఈ ఆసుపత్రుల మేనేజ్మెంట్లు దేవుణ్ణేం కోరుకుంటాయో తెలుసా స్వామి? ఈ నెలలో మరింత ఎక్కువ మంది సౌండ్ పార్టీ పేషెంట్లు మా దగ్గరకు రావాలి, వాళ్లను ఎలాగోలా మేము ఐసీయూలోకి నెట్టాలి. పొరపాటున గనక వాళ్ళు చస్తే మాకేం సంబంధం లేదని శవాన్ని పంపించేయాలి, అలాంటి వరమివ్వు స్వామి అని కోరుకుంటాయి. ఆసుపత్రిలో ఏ విభాగం లేకపోయినా వచ్చే నష్టమేమీ ఉండదు, ఐసీయూ ఉంటే చాలు కోట్లకు కోట్లే. ప్రతిదానిలో పారదర్శకత కావాలని మనం ప్రభుత్వాలను అడుగుతున్నాం కదా, మరి ఆసుపత్రులు ఆపరేషన్ల విషయంలో దాగుడు మూతలెందుకు? ఐసీయూకు తరలిస్తే లోపలేం జరుగుతుందో మనకు తెలియద్దా? ఆ గదిలోంచి ఏడుపు మొహాలతో వచ్చే డాక్టర్లు ఏం చెబితే అది మనం నమ్మాల్సిందేనా? వాళ్ళు నిజమే చెబుతున్నారని ఏంటి గ్యారంటీ? అది మనం నిరూపించలేం. ఇదే ఈ లొసుగు అడ్డుపెట్టుకుని ఐసీయూలోనే పేషెంటును రోజుల తరబడి ఉంచేసి బిల్లు మీద బిల్లేసి మన జేబులతో పాటు బ్యాంకు బ్యాలెన్స్లు గొల్ల చేస్తున్నారు. అందుకే మనం గళమెత్తాలి, ఐసీయూలో ఏం జరుగుతుందో వీడియో ద్వారా చూపించాలి, పేషెంట్ తాలూకు వాళ్లలో కనీసం ఒక్కరినైనా లోపలికి అనుమతించాలి. అంతేకాదు పేషెంట్కి ఏ ఆపరేషన్ ఎలా చేస్తున్నారో పూర్తి వివరాలు బంధువులకు చెప్పాలి. ఇలాంటి చర్యలు చేపట్టకుండా మేమింతే మా ఇష్టం అంటే మనమెందుకు ఊరుకోవాలి, మనదైన ట్రీట్మెంట్ చేసి కండ కావరం దించేయాలి. 70% కేసుల్లో పేషెంట్లను ఐసీయూలోకి తరలించేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. అవసరం లేకపోయినా తీసుకుపోతున్న సందర్భాలు ఎన్నో. ఒక్కసారి ఆ గదిలోకి తీసుకెళ్లారంటే గంట గంటకు ఛార్జీల బాధుడు తప్పదు. ఎందుకంటే ఐసీయూ అల్లాటప్ప గది కాదు, అక్కడ పేషెంటుకి 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. ఒకరో ఇద్దరు నర్సులుంటారు, అప్పుడప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ విజిట్లుంటాయి. ఇక ఆక్సిజన్తో పాటు కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్లు, బీపీని చెక్ చేసే మానిటర్లు, గుండె వేగాన్ని చెప్పే ఎక్స్టర్నల్ పేస్ మేకర్లు, ఇలాంటి అత్యాధునిక యంత్రాలుంటాయి. అందుకే ఐసీయూలో ట్రీట్మెంట్ అంటే ఖర్చుతో పని, తప్పనిసరైతే తప్ప అందులోకి తీసుకెళ్లకూడదు. మరి కార్పొరేట్ ఆసుపత్రులు ఏం చేస్తున్నాయి? మాట్లాడితే ఐసీయూ ఐసీయూ అంటూ పేషెంట్లు వాళ్ళ బంధువులకు షాక్ ఇస్తున్నాయని ఎన్టీవీ పరిశోధనలో స్పష్టమైంది. ఆక్సిజన్లో ఉన్న వాళ్ళకు, బీపీలో ఉన్న వాళ్ళకు, స్ట్రోక్ సక్షన్ చేసే వాళ్ళకు, అన్కాన్షియస్ పేషెంట్లకు, కోమాలో ఉండే పేషెంట్స్కి, బ్రెయిన్లో బ్లీడింగ్ ఉండి స్ట్రోక్ ఉన్న వాళ్ళకు, హార్ట్ పేషెంట్స్ వాళ్ళకు కంటిన్యూస్గా కార్డియక్ మానిటరింగ్ అవుతుంటుంది. ఇలాంటి మానిటరింగ్ అయ్యే పేషెంట్లకు మాత్రమే ఐసీయూలో పెట్టుకోవాలి. ఇలా కాకుండా పేషెంట్స్ స్టేబుల్గా ఉండి, బీపీ నార్మల్గా ఉండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, హార్ట్ అండ్ లంగ్స్ ఇష్యూలు కానీ ఏం లేకుండా అలాంటి పేషెంట్స్ని ఐసీయూలో ఎట్టు పరిస్థితులు పెట్టకూడదు. మామూలుగా ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే చెస్ట్ పెయిన్ అనగానే ఇది హార్ట్ అటాక్ కావచ్చు అని చెప్పేసి ఐసీయూలో పెట్టేస్తారు. అంటే పేషెంట్స్ యొక్క పేషెంట్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని, పేషెంట్లో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్న దాన్ని ఎన్కాష్ చేసుకోవడం అన్నట్టు. సో అలాంటివి ఎప్పుడు కూడా పేషెంట్స్కి నిజాన్ని ఉన్నదినట్టుగా చెప్పడము, ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా ఐసీయూలో పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఐసీయూలో పెట్టడము, ఇవన్నీ చేయడం వల్ల డాక్టర్ల మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంచుకోవడం అవుతుంది. ఐసీయూకు తరలించకపోయినా ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే తరలించకపోవడమే బెటర్.
కానీ చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ధనదాహంతో ఐసీయూని ఇంటెన్సివ్ కలెక్షన్ యూనిట్గా మార్చేశాయి. జస్ట్ ఐసీయూ అద్దె కింద రోజుకు 50,000 నుంచి 100,000 రూపాయలకు పైగా తీసుకుంటున్నాయి. ఇంత రేటు ఎందుకు అంటే ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ మాది అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాయి. నిజమేమిటంటే చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఐసీయూలోకి పంపిన పేషెంట్ను సరిగా పట్టించుకోవట్లేదు. డాక్టర్లే కాదు, నర్సులు కూడా అంతే. మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ రోగులు నిర్లక్ష్యం చేస్తున్నారు. రూల్ ప్రకారం పేషెంట్ కోలుకున్నాక జనరల్ వార్డుకు పంపించాలి. 90% కార్పొరేట్ ఆసుపత్రులు అలా చేయట్లేదు. అబ్జర్వేషన్ పేరుతో ఐసీయూలోనే మరో 2-3 రోజులు ఉంచేస్తున్నాయని ఎన్టీవీ పరిశోధనలో తేలింది. ఈ పెద్దాయన పేరు జనార్దన్. ముక్కుకు దెబ్బ తగిలి కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక రాత్రి ఐసీయూలో ఉంచిన ఆసుపత్రి వర్గాలు 150,000 రూపాయల బిల్లు వేశాయి. అంతెందుకైందని ప్రశ్నిస్తూ ఎన్టీవీ చేసిన పరిశోధనలో భయంకరమైన నిజాలు తెలిసాయి. ఈవినింగ్ మనం చేర్పించినాం కదా, ఇప్పటి వరకు ఏమేమి ట్రీట్మెంట్ చేసింది, ఎందుకు అంత బిల్లు? సర్జరీకి 50,000 అయింది అన్న. సర్జరీ చేశారండి? ఏంటి సర్జరీ చేసినాక మళ్ళీ సర్జరీ చేయాలని అంటున్నారు? మళ్ళా అది బయో సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఎక్కడైతే ప్రాక్టీస్ ఉన్నాయో దానికి వేరే సర్జరీ ఉంటుంది. ఈ కేసులో జనార్దన్ కు సర్జరీ చెయ్యలేదని, ముక్కుకు మాస్క్ మాత్రమే వేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మాస్క్ వేసి దానికి 50,000, రాత్రంతా ఐసీయూలో ఉంచి అందుకు 70,000 బిల్లు వేశారని ఆవేదన చెందుతున్నారు. 150,000 బిల్లు వేసినా ఆపరేషన్ పూర్తి కాలేదు. 20 పేజీల బిల్లులిచ్చిన ఆసుపత్రి వర్గాలు అడ్డగోలుగా వసూలు చేశాయి. ఐసీయూ గది అద్దె కింద రోజుకు 4,000 రూపాయలు తీసుకున్న యాజమాన్యం వెంటిలేటర్కి 28,000 వసూలు చేసింది. ఆక్సిజన్ కోసం 12,000, స్పెషలిస్ట్ డాక్టర్ ఒక్క విజిట్కి 7,000 వేసేసింది. ఇవి కాకుండా నర్సులు, కన్సల్టెన్సీ ఛార్జీలు, అదనపు డ్యూటీ డాక్టర్ ఛార్జీలు, ఇలా రకరకాల పేర్లతో దండుకుంది. ఆసుపత్రి వర్గాలు మాత్రం రూల్స్ ప్రకారమే ఆపరేషన్ చేశామని, అన్నిటికీ పక్కాగా బిల్లులు ఉన్నాయని వాదించాయి. అది సరే, మరి డాక్టర్లు పనిన కుట్రను ఎలా సమర్థించుకుంటారు? నా అబ్బాయి కూడా లేదని అంటాను. మరి వాళ్ళు మాట్లాడుకొని అని ఒక ఫస్ట్ చేసిన ఒక డాక్టర్, నైట్ చేసిన డాక్టరు ప్లస్ ఒక ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్ మాట్లాడుకున్నారు. సరే వీళ్ళు పోతూ అంటారు అంటే ఎడికి పోతారు, మనం ఆలోచన చేద్దాం, వీళ్ళని డమ్మీ చేయి సాయంత్రం వరకు ఆపేసినాక రేపు చూసుకుందాం, గాంధీకి పోతుందంట కదా, బయట ఏంటికి పోతారంట, అడిగిపోరు కదా, మనమే చేద్దాం తీయి, కన్ను కూడా మనం చేద్దాం, సాయంత్రం వరకు డ్రాప్ చేయి, రేపు చూసుకుందాం తీయి అని వాళ్ళు మాట్లాడుకోరు. మాట్లాడుకునేసరికి నేను ఆడికి ఇక నా టెన్షన్ నాకున్నది, ఇప్పటికే అంతా కట్టిరు కదా, మళ్ళీ ఏం చేస్తారో ఏం కదా అని చెప్పి నాకు బీపీ రేంజ్ అయింది. తప్పు తమ వైపు ఉండడంతో తప్పించుకోవాలని చూసిన ఆసుపత్రి యాజమాన్యం వెనక్కు తగ్గింది. బిల్ అమౌంట్ తగ్గించి 75,000 తీసుకుంది. జనార్దన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఉచిత వైద్యం అందింది. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఐసీయూపై ఆధారపడి బతికేస్తున్నాయంటే నమ్మగలరా? ఛార్జీల రూపంలో రోజు 1,00,000 రూపాయలు వచ్చి పడుతున్నాయి. కండిషన్ క్రిటికల్ అనే పదంతో పెద్ద బిజినెస్సే జరిగిపోతోంది. వెంటిలేటర్ ద్వారా జరుగుతున్న తంతు దానికి అదనం. కార్పొరేట్ ఆసుపత్రులు ఐసీయూ ద్వారా ఎలా దోపిడీ చేస్తాయో, ఎలా భయపెడతాయో ఇప్పుడు చూద్దాం. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటిలేటర్ తప్పనిసరి. తద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. పైగా శ్వాసక్రియ వేగంగా జరిగేలా గాలిని ఊపిరితిత్తుల్లోకి బయటకు కదిలించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుంది. దీని ద్వారా పేషెంట్ కాస్త త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే వెంటిలేటర్, ఆక్సిజన్ ఛార్జీలు వేలల్లో ఉంటాయి. అవసరం లేనప్పుడు వీటిని వాడకపోవడమే మంచిది. ఎన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఈ రూల్ పాటిస్తున్నాయి? ప్రతి పేషెంట్కి వెంటిలేటర్ అమర్చి 1,000కు 1,000 వసూలు చేస్తున్నారు. కృత్రిమ శ్వాస అందిస్తూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే రోజుకు 50,000, సూపర్ స్పెషాలిటీ అయితే రోజుకు 70 నుంచి 80,000 తీసుకుంటున్నాయి. వైద్యం సేవ అన్న విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాయి కార్పొరేట్ ఆసుపత్రులు. పేషెంట్ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఖరీదైన ట్రీట్మెంట్ చేయించుకోగలరా? తక్కువ ఖర్చులో చేసేందుకు వీలవుతుందా? ఇలా ఆలోచించడమే మానేశాయి. కోట్ల రూపాయలు కాజేయడంపైనే దృష్టి. ఫలితంగా పేషెంట్లపై ఆర్థిక దోపిడీ జరుగుతోంది. అడ్డమైన టెస్టులు, ట్రీట్మెంట్లకు తోడు ఐసీయూ ఛార్జీలు భారమై నరకం చూస్తున్నారు జనం. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఈయన అశోక్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యకు కిడ్నీ సమస్య రావడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందంటూ ఐసీయూలో ఉంచారు. ఇక అప్పటినుంచి రకరకాల బిల్లుల్ని అశోక్ చేతిలో పెడుతున్నారు. ఐసీయూలో ఆమెకు ఏం వైద్యం చేస్తున్నది తెలియని పరిస్థితి. వారం రోజులు 6,00,000 వసూలు చేశారు. ఇందుకోసం అశోక్ ఇల్లు తాకట్టు పెట్టాడు, అప్పులు కూడా చేశాడు.
ఆసుపత్రి బాధుడు భరించలేక తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇప్పుడు వరకు ఆ ట్రీట్మెంట్కి, ఆమెకు ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్కి 4 లక్షల చిల్లర అయిపోయాయి. హాస్పిటల్ బిల్లు 130,000 కట్టాను, మళ్ళీ ఇప్పుడు 150,000 కట్టమని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర ఆమె మీద ఉన్న బంగారం అన్నీ అమ్మేసి ఇప్పటివరకు మొత్తం బాకీలు అన్ని తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు నా దగ్గర పైసలు ఏం లేవు. ఈ పెద్దాయన పేరు దశరథం. రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది, వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కండిషన్ క్రిటికల్గా ఉందంటూ ఐసీయూకు తరలించారు. 1.5 రోజుల పాటు ఏవేవో టెస్టులు చేసి 150,000 వేశారు. షాక్ అయిన కుటుంబ సభ్యులు దశరథంను డిశ్చార్జ్ చేయాలని డిమాండ్ చేశారు. డిశ్చార్జ్ అనగానే డ్రామా మొదలుపెట్టాయి ఆసుపత్రి వర్గాలు. అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు చనిపోయే ప్రమాదం ఉంటుందని భయపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఈ బాధితులు మరోపూట దశరథంను ఐసీయూలోనే ఉంచారు. అయినా డాక్టర్లు ఆపరేషన్ చేయకుండా వాయిదా వేశారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోతామని చెప్పగానే పేషెంట్ పరిస్థితి బాగాలేదు, బయటకు తీసుకెళ్తే బీపీ డౌన్ అవుతుంది అని మళ్లీ భయపెట్టారు. ఆ మాటలు నమ్మని వీళ్లు దశరథంను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ 2వ రోజే తలకు ఆపరేషన్ జరిగింది. వెంటనే ఆపరేషన్ చేయకుండా కార్పొరేట్ ఆసుపత్రి డాక్టర్లు నాటకాలాడి అడ్డగోలుగా ఐసీయూ ఛార్జీలు బాదినట్లు రుజువైంది. ఖర్చా రోజుకు 1 మీద మించిపోతుంది అని అన్నారు. మా దగ్గర లేకనే ఇక్కడికి వచ్చినాం మేము. హామీ ఇయ్యలే, ఖచ్చితంగా నువ్వు 8 రోజులు ఉంచినా ఉత్తది అని అన్నారు. అట్లా అట్లానే బాగా బాధపడి ఇక్కడికి వచ్చి భయపట్టినాము మొత్తము. డాక్టర్లు గిట్ల భయపట్టిర్రు, వాళ్ళు గిట్ల అన్నారు లోపలికి పోనీయలే చూడనీయలే. మేము గిట్ల మనిషి ఉన్నదా లేదా అబ్జర్వేషన్ల గిట్ల మేము కాడికి ఒత్తి చూసుకుందామన్నా పోనీయలే మమ్మలను. అది ఇదయ్యి మేము ఇక్కడికి వచ్చేసాం. ఈ పిల్లాడి కేసు కూడా ఇలాంటిదే. 15 ఏళ్ల కిరణ్ను బైక్ ఢీ కొట్టింది. ఎల్బీ నగర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు ట్రీట్మెంట్ పేరుతో ఐసీయూలోకి తరలించారు. 1 రాత్రి ఉంచినందుకు 130,000 రూపాయలు బిల్లు వేశారు. తెల్లారే ఆపరేషన్ చేయమంటే నాటకాలాడిన డాక్టర్లు వాయిదా వేశారు. మరో 2 రోజులు కాలయా పని చేశారు. ఏం చేయాలో అర్థం కాని ఈ బాధితులు అక్కడి నుంచి పేషెంట్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేశారు. సో కార్పొరేట్ ఆసుపత్రి వర్గాలు ఐసీయూ ఛార్జీలు బాధేందుకు కావాలనే కిరణ్ కోఆపరేషన్ చేయకుండా డ్రామాలాడినట్లు స్పష్టమైంది. సీరియస్గా ఉందనే తీసుకుపోయింది. అడిగిరు ఆపరేషన్ చేయాలి, 5 లక్షలు అయినా కూడా సీరియస్ అయినా ఉంది మేము చెప్పలేమంటే నాకు అడలేదు సారు ఎట్లా ఇది అట్నే అయింది ఏరియా హాస్పిటల్కి పోతామని 15,000 కట్టారు నైట్. మళ్ళీ మందులకు 5,000 రాశారు. 2 ఒక నైట్కు 1 పొద్దుకు 1 లక్ష రూపాయలు అయిపోయినాయి సార్. రోడ్డు ప్రమాదాల్లో చాలా మందిని ఇలాగే దోచేస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. ఎమర్జెన్సీ పేరుతో ఐసీయూలోకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయకుండా కావాలనే కాలయాపన చేస్తూ లక్షలకు లక్షలు కాజేస్తున్నాయని ఎన్టీవీ పరిశోధనలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 1,000 మంది జనానికి 1 డాక్టర్ చొప్పున ఉండాలి. మన దేశంలో 11,000 మందికి 1 డాక్టరే ఉన్నాడు. అంటే వైద్య రంగానికి అద్భుతమైన భవిష్యత్ ఉంది. డాక్టర్ల కొరత వల్ల కూడా పేషెంట్ల బిల్లుల ఖర్చులు పెరుగుతున్నాయని మీకు తెలుసా? డాక్టర్ అందుబాటులో లేరంటూ ఐసీయూలో ఉన్న పేషెంట్కు ఆపరేషన్ వాయిదా వేస్తే ఖర్చుల భారం పెరిగి బంధువులకు అష్టకష్టాలు తప్పట్లేదు. ఎవరైనా సరే ఎల్లకాలం మోసం చెయ్యలేరని అబ్రహం లింకన్ ఎప్పుడో చెప్పాడు. ఇది కార్పొరేట్ ఆసుపత్రులకు బాగా వర్తిస్తుంది. ఇన్నాళ్లు జనాన్ని ముంచుతున్న ఈ ఆసుపత్రులకు రోగులు వెళ్లడం తగ్గింది. దాదాపు 40% ఇన్పేషెంట్ల సంఖ్య తగ్గిపోయింది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. ప్రభుత్వాసుపత్రులకు సర్కారు నిధులు పెరగడం, ఎన్టీవీ పరిశోధనలో వెల్లడవుతున్న అక్రమాలతో జనం అప్రమత్తమవడం వంటివి కార్పొరేట్ ఆసుపత్రుల ఆటలకు చెక్ పెడుతున్నాయి. ఇదివరకు ఏపీ నుంచి కూడా హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులు వచ్చేవాళ్లు. ఇప్పుడు వాళ్లు కూడా అప్రమత్తమవుతున్నారు. అంత దూరం వెళ్లిపోవడం అవసరమా అని ఆలోచించుకుని ఏపీలోనే చికిత్సలు చేయించుకుంటున్నారు. లక్కేంటంటే అటు ఏపీ ఇటు తెలంగాణలో నగరాలతో పాటు పట్టణాల్లో కూడా కాస్త మెరుగైన వైద్యమే అందుతోంది. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం చవకగానే అందుతుందన్న ప్రచారం పచ్చి అబద్ధమని తెలుసా మీకు? ఆసుపత్రులన్నీ మెడికల్ మాఫియాగా తయారయ్యాక దోపిడీయే లక్ష్యంగా పెట్టుకుని రోగుల నుంచి విపరీతంగా దండుకుంటున్నాయి. రోగితో పాటు రోగి బంధువులు కూడా సిటీలో ఉండాలంటే అయ్యే ఖర్చులు చాలా ఎక్కువ. రకరకాల మందులు, సిరంజులు, ప్లాస్టిక్ గొట్టాలు, ఇతరత్ర సామాగ్రిని కొనిపిస్తూ ఖర్చుల్ని మరింత పెంచేస్తున్నాయి ఆసుపత్రుల వర్గాలు. వీలైనంత తక్కువలో ట్రీట్మెంట్ చేద్దామన్న ఆలోచనే లేదు. పోని ఇన్ని భరించిన ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా అవుతున్నాయా అంటే చూస్తున్నాగా. రోజు ఎన్నెన్ని రకాలుగా దగా చేస్తున్నారు. ఇలా మోసాలు చేస్తుంటే ఎన్నాళ్ళని మనం సహిస్తాం? వేరేదారు చూసుకుంటాం, అదే జరుగుతోంది. సమస్య ఏంటంటే డాక్టర్లు చెప్పింది మనం వినాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు. మరి అలాంటప్పుడు డాక్టర్లు ఎలా ఉండాలి?
మనకు మేలు చేసేలా ఉండాలి. మనకు వీలైనంత తక్కువ ఖర్చుతో పని పూర్తయ్యేలా సూచనలు ఇవ్వాలి. డాక్టర్లు అలా చేయనప్పుడు మనమేం చేయాలి? లక్షలకు లక్షలు వాళ్ల చేతులు పెట్టి రోడ్డున పడాలా? మనకేం పట్టింది? అసలు ఐసీయూలో డాక్టర్లు చేసే ప్రతి టెస్ట్ గురించి మనకు తెలియాలి. అలా తెలియనివ్వకపోవడం వల్లే లోపల ఏం జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు. అంతా సీక్రెటే. ఇదే బాధితులకు శాపమవుతోంది. చీటింగ్ జరిగితే డైరెక్ట్గా కేసు పెట్టుకోవచ్చు, క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు. ఏ డాక్టర్కి ఇమ్యూనిటీ ఏం లేదు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అది ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా నాకు నష్టం జరిగిందని పేషెంట్ భావిస్తే డైరెక్ట్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే వైద్యం కొంత ట్రిక్కీ వ్యవహారం. మనం డైరెక్ట్గా నష్టం చేసి చాలా డిపార్ట్మెంట్కి ఏ శిక్షలు పడవు, కానీ ఇక్కడ కావాలని డాక్టర్ చేయకపోయినా శిక్షలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఆపరేషన్ అర్జెంటుగా చేస్తున్నాడు, లోపల గాజు బిట్టు మర్చిపోయినాడు, కావాలని పెట్టడు కదా డాక్టరు, కానీ అడిగి శిక్ష గ్యారెంటీకి పడుతుంది. లోపల కత్తిరో లేకపోతే పట్కారో మర్చిపోయినాడు అనుకో, ఎక్స్రే తీసిన వాళ్ళ కనపడతా ఉంటుంది, సాక్ష్యం పేషెంట్ అంటే తిరుగుతూ ఉంటుంది. గ్యారెంటీకి శిక్షిస్తారు జడ్జిలు కూడా. ఐసీయూ పేరుతో ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తున్నారో ఎన్టీవీ పరిశోధించగా షాకింగ్ విషయాలు తెలిసాయి. భార్యను ఆసుపత్రిలో చేర్పించిన అశోక్ కేసులో 8 రోజులకు వసూలు చేసిన ఛార్జీలు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తున్నాయి. ఐసీయూ గది అద్దె కింద రోజు 4,000 తీసుకున్నారు. నర్సింగ్ ఛార్జీల కింద రోజుకు 1,000 లాగేశారు. ఇక కన్సల్టెంట్ ఛార్జీలైతే 1,000 నుంచి 3,500 దాకా ఉన్నాయి. అదనపు డాక్టర్ పేరుతో మరో 750 వడ్డించారు. స్పెషలిస్ట్ డాక్టర్ ఒక్క విజిట్కు 7,000 రూపాయల చొప్పున తీసుకున్నారు. ఇక వెంటిలేటర్కు రోజుకు 28,000 రూపాయలు బిల్లు వేశారు. ఆక్సిజన్ పేరుతో రోజుకు మరో 12,000 వదిలిపోయాయి. డయాలసిస్కు 30,000, 8 రోజుల ఇన్వెస్టిగేషన్కు 87,800, ఫార్మసీ బిల్లు 60,000 అయ్యింది. ఈ అడ్డగోలు ఛార్జీలన్నీ కలవడం వల్లే అశోక్ బిల్లు 6,00,000 అయింది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ అవైలబుల్ ఉంది, ఇక్కడ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ జరుగుతుందనే సంగతి పేషెంట్కి ఎప్పుడు తెలుస్తుంది? కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని డబ్బులు పే చేశాక, అన్ని ఖర్చు పెట్టుకున్నాక, అప్పుడైతే మనకు గాంధీ హాస్పిటల్కి వచ్చాక అసలు మనం అనవసరంగా తప్పు చేశామే, మనం ముందు ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది, మనకు ఆ డబ్బులను మిగిలేటి కొంచెం అని వాళ్ళకి అనిపిస్తుంది. సో మేము పేద ప్రజలకు చెప్పాల్సిన సలహా ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ప్రాబ్లం రాగానే ముందు ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ఫస్ట్ రండి, గాంధీ హాస్పిటల్కి మీరు రండి. వచ్చాక మా దగ్గర కనుక మీకు ఎలాంటి మీకు సాటిస్ఫాక్షన్ కనుక మీకు రాకపోయినప్పుడు అప్పుడు మీరు మరో ఆసుపత్రి చూసుకోండి. మీకు తెలుసా, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కార్పొరేట్ ఆసుపత్రులకు బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. పనిలో పనిగా దోపిడీ కూడా అదే రేంజ్లో సాగుతుంది. అధికారులు ఎలాగూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం మనమైనా ఆరోగ్యంగా ఉంటూ జాగ్రత్త పడితే కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు అలాగైనా చెక్ పెట్టినట్లవుతుంది. కూడు, గుడ్డ, నీడ, వీటితో పాటు ఆరోగ్యం కూడా మహాభాగ్యమై మన జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. కాబట్టి వైద్య వ్యవస్థకు పట్టిన కాసుల రోగాన్ని ప్రభుత్వాలు వదిలించాలి, లేదంటే అది మహమ్మారిలా మారి మనందరినీ ముంచేస్తుంది. ఆల్రెడీ అది జరుగుతోంది కూడా. ఈ దుస్థితి మారాలన్నదే ఎన్టీవీ ఆశయం. అందుకోసం చేస్తున్నదే ఈ పరిశోధన. ఎన్నో రకాల మోసాలు, అన్నింటిపైన కత్తి దూస్తున్న ఎన్టీవీ అన్యాయాల్ని అడ్డంగా ఖండిస్తోంది. మరిన్ని అక్రమాల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకొని జాగ్రత్త పడదాం. నమస్తే.